హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. ఆయనకు గుండెపోటు రావడంతో చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మణిరత్నంకు గుండెపోటు రావడం ఇది 4వ సారి. అయితే కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ వార్తపై స్పందించారు. వివరాల్లోకి వెళ్తే మణిరత్నం తొలిసారి 2004లో యువ సినిమా షూటింగ్లో వచ్చింది. సెట్లో ఛాతి నొప్పి రాగా వెంటనే హాస్పిటల్ తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత దశాబ్ద కాలం అనంతరం 2015లో ఓకే బంగారం సినిమా షూటింగ్ సందర్భంగా రెండోసారి కాశ్మీర్లో గుండెపోటుకు గురయ్యారు. కాశ్మీర్ నుంచి వెంటనే ఢిల్లీకి తరలించి చికిత్సను అందించడంతో ఆయన కోలుకున్నారు. 2015 తర్వాత ఆరోగ్యంగా కనిపించినప్పటికీ 2018లో మళ్లీ గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు వచ్చాయి. అయితే కుటుంబ సభ్యులు ఆ వార్తను ఖండించారు. రొటీన్ చెకప్ కోసం ఆయన హాస్పిటల్కి వెళ్లారని మీడియా వివరణ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా 4వ సారి గుండెపోటుకు గురయ్యారు. ఈ విషయాన్ని మణిరత్నం పిఆర్ వర్గాలు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం మణిరత్నం పొన్నియం సెల్వం అనే చారిత్రాత్మకమైన చిత్రంపై పనిచేస్తున్నారు. బాహుబలి రేంజ్లో తెరకెక్కించే ఈ చిత్రంలో భారీ రేంజ్లో అగ్రనటులను రంగంలో కూడా దించుతున్నారు. ఇప్పటికే ఐశ్వర్యరాయ్ బచ్చన్ తదితరులు కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది. మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలా సడన్గా గుండెపోటు రావడం వల్ల ఈ సినిమా ఆగిపోతుందా అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒక భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించి మధ్యలో మణిరత్నం గారికి ఇలా అవడం అనేది ఎవరు ఊహించిన సంఘటన. సో ఏది ఏమైనా ఆయన త్వరగా కోలుకుని ఈ సినిమాను మళ్ళీ పట్టాలెక్కించి ఎంతో హుషారుగా ఈ సినిమాను పూర్తి చేయాలని అందరం కోరుకుందాం. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్